కొంచెం మా పొయ్యొస్తాను కనీసం మా టైంకి ఏం తిన్నాను కూడా లేదు. మంచిగా ఆలోచించేది అందరి గురించి చాలా ఫీల్ అయ్యేది. ఇటు చూస్తే కూడా ఇట్లా 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 చూస్తే కూడా ఇలాంటి అమ్మాయి వాళ్ళ యూనివర్సిటీలో కూడా అందరు చెప్తున్నారు అసలు అమ్మాయి కాలేజీకి వచ్చేదో లేదో తెలియదు, కాలేజీలో ఉంటున్నదో లేదో కూడా తెలియదు అన్నట్టు బతికింది అని కూడా అంటున్నారు. మాటనే మా అమ్మాయి ప్రాణం తీసిందేమో అనిపిస్తుంది. చిన్నపిల్లలు అనుకున్నదండి, డ్యూటీలో ఉన్నప్పుడు అట్లాగే వచ్చేవాళ్ళు. లాస్ట్ నిమిషం వరకు నాకు ఇట్లా జరుగుతుంది అని అనుకోకుండా. మీరు స్పాట్కి వెళ్తారమ్మా, మీకు వెళ్ళాలని ఉందన్నారు కదా, మరి పోలీసులు ఏమన్నా మాట్లాడే జరిగింది? నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు మాటలు బుర్ర పనిచేస్తలేదు, నాకు డిప్రెషన్లో ఉన్నా ఏం మాట్లాడాలన్నా కూడా తెలుస్తలేదు. నాకు మా అమ్మాయి తప్ప ఏం ఆలోచన లేదు. ఈరోజు న్యాయం జరిగింది కాబట్టి బయటికి రాగలిగారు. ఎలా బతకాలండి ఇప్పటి నుంచి? మా అమ్మాయి వాళ్ళు మాకు చెయ్యాలి, మేము చనిపోతే. మీరు ఇంకా ఎటువంటి న్యాయం కోరుతున్నారు ఇందులో? ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ కాకుండా ఇంకా ఎటువంటి న్యాయం కోరుతున్నారు? ఇంకా ముందు ముందు ఎట్లా ఉండబోతుంది? అనేకులు ఇంకా ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వచ్చినాయి. మార్పు రావాలండి, చట్టాల్లో మార్పులు రావాలి. ఎవరైనా చేస్తే అక్కడికక్కడే ఉరి తీసేటట్టుగా అమ్మాయి వంక చూస్తే మాకు ఇది అవుతుంది అని అనుకోవాలండి. ఈ విషయం జరగకంటే ముందు మీతో ఇలాంటివి ఏమైనా జరిగాయని చెప్పారా? ఎప్పుడైనా భయపడుతూ ఇలా జరిగింది అలా జరిగిందని మీ అమ్మాయి మీతో మాట్లాడినట్టు గుర్తుందా? లేదండి, ఆఫీస్ పోయి రావడం, తన పని, వంట అన్నీ చేసేదండి. అన్నిట్లలో చాలా చాలా మంచిది, నాకు కొడుకులాగా. ఓకేనా? ఓకేనా? పోలీసులు ఈ విషయం చెప్పడం జరిగిందా? మీరు ఎలా తెలుసుకున్నారు ఈ విషయాన్ని? ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని ఎలా తెలుసుకున్నారు? తెలియదండి, నేను పడుకున్నాను, రాత్రి హాస్పిటల్కి వచ్చి పడుకున్నాను. నాకేమి అనిపించడం కూడా లేదు, నేను తట్టుకోలేకపోతున్నానండి. సరే, రైట్, ఓకే.